ఏం పేరు అమ్మ? పేరు రేణుక. ఓకే, ఈ రోజే షాప్ ఓపెనింగ్? అవును, ఈ రోజే ఓపెన్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చి 2 పరువులు అవుతా ఉంది కదా, ఎట్లుందమ్మా రేవంత్ పరిపాలన? మహిళలు ఏమనుకుంటారు ముఖ్యంగా? మహిళలు అనుకుంటున్నారు కదా, ఇప్పుడు 0 వడ్డీ అని చెప్పి అంటున్నారు పొదుపు సంఘాలు, కానీ అది నమ్మకం అనేది లేదు మాకైతే. ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్ గా బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే ఖచ్చితంగా మా దగ్గర వసూలు చేస్తూనే ఉంటారు. మేము యాజ్ ఇట్ ఈస్ ఎప్పుడు ఎట్లా కట్టుకుంటున్నాం అట్లా కట్టుకుంటాం, కానీ అది బిల్ పడ్డప్పుడు చూసినప్పుడు, ఇప్పుడు ఆల్రెడీ కేసీఆర్ పరిపాలన ఏమైంది, కొంతమంది బిల్స్ మాకు ఇప్పుడు స్కూల్ బట్టలు కానీ స్కూల్ ఫండ్స్ కానీ ఏమైనా కట్టినాం, కానీ అవన్నిటికీ తొందరలో రిలీజ్ కాలేదు. ఇంకా కూడా వస్తాయనే ఆశ లేదు అది వాటి గురించి, అవే లేవు. ఇవి కూడా అవి ఆల్రెడీ అడుగున పడిపోయినాయి, వాటి తర్వాత వాళ్ళు ఇంకా అవి సర్దుబాటు చేసేసరికే సరిపోతుంది. ఇంకా ఇచ్చే ఆశ అనేది అది కూడా లేదు. ఇప్పుడు ఏంటంటే మీకు 0 వడ్డీ ఇస్తామని మభ్య పెడుతురు, కానీ అది వచ్చే నమ్మకం అయితే లేదు, వచ్చిందాకా కూడా క్లారిటీ అయితే లేదు. ఇంకా అదొకటి మార్పు రావాలని మనం అందరం కోరుకున్నాం. కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ఏమన్నా మారిందా పరిపాలన? ఏం మారలే, ఎట్లా ఉందో అట్లనే ఉన్నాము, కానీ ఎట్లా ఉందో అట్లే ఉన్నామని మా ఇంటెన్షన్ తోటి మేము అన్నా కూడా కొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళకి నచ్చినట్లుగా, అంటే వెంటనే ఎట్లయితుంది ఎలాగానే ఎట్లా అడ్జస్ట్ చేస్తారు అనేటోళ్ళు అంటున్నారు, ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ చూడాలి ఇంకేం జరుగుద్దు, నమ్మకం అయితే లేదు. ఉచిత బస్సు ఇచ్చింది కదా, ఉచిత బస్సు కావాల్సిందేనా? కావాలా అది? ఉచిత బస్సు ఇంట్రెస్ట్ అయితే లేదు దాని మీద, దానివల్ల బడ్జెట్ నష్టపోతున్నామనే ఆలోచిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు కొంతమందికి ఫేవర్ అవుతుంది, ఆడవాళ్ళకి అవుతుండొచ్చు కాదనట్లేను, కానీ దానివల్ల బడ్జెట్ తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే అక్కడ బడ్జెట్ తగ్గుతుంది, మాకు తగ్గుద్ది బడ్జెట్. ఇప్పుడు మళ్ళీ మాకు నిత్యావసర సరుకుల దగ్గర ఆటోమేటిక్గా మాకు ఒక్కొక్కటి రెట్టింపు అవుతుంది. ఇప్పుడు అక్కడ ఎట్లయినా మా చేతుల నుంచి పోయేది, మేము పెడితేనే మళ్ళీ అక్కడి నుంచి ఫండ్స్ వస్తాయి, ట్యాక్స్ రూపంలో అన్నిట్లో వెళ్తాయి. కాబట్టి ఏది అవైతే కరెక్ట్ కాదని అనుకుంటాను, ఉచిత బస్సు కంప్లీట్గా నేనైతే నా ఇంటెన్షన్. ఇంకేమొస్తాయి 6 గ్యారంటీలు అని చెప్పిన 100 రోజుల తర్వాత ఇంకేమొస్తున్నాయమ్మా? నా మాకైతే ఇప్పటికైతే ఏ ఒక్కటి మా చేతికి ఒకటి ఉచిత కరెంట్ అన్నారు, అది మాకు ఒక ఇంటికి అయితే యాడ్ అయింది, అదొక్కటి యాడ్ అయింది. ఉచిత బస్సు అన్నారు, అది ఇంకా యూటిలైజ్ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, మాక్సిమం జాబర్స్ వాడుకుంటారు, వాళ్ళకి బెనిఫిట్స్ వస్తాయి. ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఉమెన్స్ ఉన్నారనుకో, వాళ్ళు వాడుకుంటారు, వాళ్ళకి శాలరీస్ వస్తాయి, వాళ్ళకంటూ ఒక ప్రొఫెషన్ ఉంది. మాలాంటి సామాన్యులు అయితే ఖచ్చితంగా మేము వెళ్తామని ఏం లేదు, ఏడున్నాము అక్కడే ఉంటాం, మేము ఊరికే ట్రావెల్స్ అయితే చెయ్యం కదా, సో ఇంకా అది అంత బెనిఫిట్ అనేది అయితే. ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు తెలుసా ఇక్కడ? ముగ్గురు ఉన్నారు, సైదిరెడ్డి రఘువీర్ రెడ్డి, ఇంకో కంచర్ల కిషన్రెడ్డి. సార్ ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు మరి? మేము ఫస్ట్ నుంచి కూడా మోడీ గారికి వేయాలనుకుంటున్నాం, ఇప్పుడు కూడా అట్లే అనుకుంటున్నాం. మాకు ఆల్రెడీ బెనిఫిట్స్ అనేవి మాకు అందుతూ ఉన్నాయి. నేను ఆల్రెడీ పిఎం స్వానిధి దాంట్లో లోన్ తీసుకున్నా, దానివల్లే మిషన్ ఇంకాస డెవలప్ అయింది. ఇప్పుడు మా ఆల్రెడీ నేను ఇంట్లో కుట్టేదాన్ని, అసలు ఈరోజు షాప్ పెడుతున్నా అంటే కూడా మళ్ళీ వారి సహకారమే. కాబట్టి ఇది దీని తర్వాత ఇప్పుడు ఇంకోటి కొత్తది కూడా వస్తుంది, ఏది మోడీ గారిది లోను, దానికోసం ట్రై చేద్దామని చూస్తున్నాం. సో సెంట్రల్ నుంచి వచ్చిందా లోన్ మీకు? అవును, మాకు సెంట్రల్ నుంచి వచ్చింది. ఇక్కడ అభ్యర్థులు కూడా పరిచయం ఉండాలి కదా మరి? పరిచయం ఉన్నారు, సైదిరెడ్డి అన్నారు, అంటే మాకు ఫస్ట్ మా ఏరియా కౌన్సిలర్ నాగిరెడ్డి బాబాయ్ గారు ఉన్నారు, వాళ్ళ ద్వారా మాకు కొంచెం బయట క్యాడర్ అనేది తెలుస్తుంది, కంప్లీట్ గా కాదు కానీ. ఇంకా డిసైడ్ అయ్యారు బీజేపీకేనా? లేదు, పక్క డిసైడ్ అయినాం మేము మోడీ గారికే కావాలని. ఇప్పుడే కాదు, ఇంతకు ముందు కూడా ఎంపీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు కూడా మాకు పైన మోడీ గారు కావాలి, వారి ద్వారా ఏంటంటే ఓన్లీ మన ఇంటి వరకే కాదు, వారి వల్ల సమాజం బాగుపడుతుంది, దానివల్ల ఒక్కొక్కరు ఒక్కొక్కరికి హెల్ప్ అనేది జరుగుద్ది, కంపల్సరీ డెవలప్మెంట్ అనేది ఉంటుంది అనే క్లారిటీ ఉంది అందువల్ల. ఎందుకంటే ఇది ఒక్కటే కాదు కదా, బయట అక్కడ వేరే దేశంలో కూడా అక్కడ సైనికులకైనా ఎవరికైనా కూడా వారి ద్వారా అనేది జరుగుతుంది. ఇప్పుడు కోవిడ్ టైంలో కూడా అసలు వ్యాక్సినేషన్ అనేది ఇవ్వడం ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, అలాంటి టైంలో ప్రతి ఒక్కరికి కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చారు, అందుకు మాత్రం వారికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే పేదవాళ్ళు డబ్బులు పెట్టి వ్యాక్సిన్ వేసుకునే స్తోమత లేకపోయేది, కానీ వారు ఆ విషయంలో అయితే మాకు చాలా హెల్ప్ అనిపించింది, నాకు పిల్లల కాంచి పెద్దల వరకు. సో అందువల్ల వారికి చాలా కృతజ్ఞత ఏది కోవిడ్ వ్యాక్సిన్ గురించి అయితే. ఇంకా మరి కంపల్సరీ మాకు ఆడవాళ్ళకైతే సేవ్ చేస్తున్నారు, ఇప్పుడు లోన్లు అయితే శాంక్షన్ అవుతున్నాయి, కావాలనే అనుకుంటున్నాం. ఆల్రెడీ మిషన్లు ఫ్రీ మిషన్లు అని పెట్టారు, అది కంపల్సరీ అమలు జరగాలి, ఆడవాళ్ళందరికీ బెనిఫిట్ కావాలి, వాళ్ళ స్వతహాగా వాళ్ళ చేతుల మీద ఇంకొకరికి పైన ఆధారపడకుండా సొంతంగా వాళ్ళు ఎదగాలి, వాళ్ళు ఎదిగి కుటుంబాన్ని ఎదిగితే దానివల్ల సమాజం కూడా బాగుపడుతుంది, బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ.